తమిళనాడు రాజకీయాలు రసవత్రంగా మారాయి. ఇక త్వరలో జైలుగూటికి చేరునున్న శశికళ పార్టీలో అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తాను దూరమైన పార్టీ పగ్గాలు తన చేతుల్లోనే ఉండేటట్టు జాగృతలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా అన్నా డీఎంకే పార్టీలో కీలక పదవులను తన బంధువర్గానికి కట్టబెడుతున్నారు. అదే క్రమంలో పార్టీ చరిత్రలో తొలిసారిగా డిప్యూటీ జనరల్ పదవిని సృష్టించిన చిన్నమ్మ దానిని టీటీవీ దినకరన్ కు అప్పగించారు. అయితే దినకరన్ ను గతంలో దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పార్టీ నుంచి బహిష్కరించారు. ఇప్పుడు అతడిని తీసుకువచ్చి కీలక పదవి కట్టబెట్టడంపై చర్చ నడుస్తోంది. తమిళనాడు రాజకీయాలు రసవత్రంగా మారాయి. అక్కడి నుంచి తాజా అప్డేట్స్ ని మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, ప్రస్తుతం పరిస్థితులు ఏంటి? టీటీవీ దినకర్ ని అన్నాడీఎంకే పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ అపాయింట్ చేయడం వెనుక రానున్న రోజుల్లో కూడా అన్నాడీఎంకే పార్టీ తమ కుటుంబం నుంచి అలాగే తమ బంధువర్గం నుంచి దూరం కాకుండా ఉండే ఆలోచనతోనే శశికళ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనం భావించవచ్చు. ఎందుకంటే డే వన్ నుంచి అన్నాడీఎంకే పార్టీలో జయలలిత తర్వాత శశికళ కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆవిడ కన్సర్న్ లోనే మొత్తం పార్టీ నడిచేది. అయితే ఇప్పుడు మరి కాసేపట్లో ఆవిడ బెంగళూరు జైలుకు తరలించనున్న నేపథ్యంలో ఇక బెంగళూరు నుంచి ఇక్కడికి పార్టీని కంట్రోల్ చేయడం కష్టం కనుక టీటీవీ దినకరణ్ ఈయన ఎవరైతే ఉన్నారో శశికళకు కీలకమైనటువంటి వ్యక్తి, ఆవిడ తమ్ముడు మూడవరు, దాంతో పాటు శశికళకు సంబంధించి భాషాపరమైనటువంటి సమస్యలు ఏ వచ్చినా కానీ ఏ విఐపీ దగ్గరికి వచ్చినా కానీ ఈయనే మొత్తం దగ్గరుండి నడిపిస్తారు. సో టీటీవీ దినకర్ లేకుండా శశికళ పార్టీని నడిపించడం అన్నది అసాధ్యం కనుక ఇప్పుడు ఆయన కీలకంగా మారిన వ్యక్తిగా భావించవచ్చు. ఒక్కసారిగా ఆయన డిప్యూటీ జనరల్ సెక్రటరీగా అపాయింట్ చేయడంతో క్షేత్రస్థాయి కార్యకర్తలతో పాటు ఎవరైతే నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు ఒకసారి ఆశ్చర్యపోయినటువంటి రీతిలో ఉందని చెప్పుకోవచ్చు. ఓ పన్నీర్సెల్వం వర్గం మాత్రం దీనిపైన ఆచితూచి స్పందించాలని చూస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్యేలు తన వైపు వస్తున్న నేపథ్యంలో వారికి వ్యతిరేకంగా మాట్లాడడం మూలంగా ఏదైనా ఇబ్బంది ఎదురవుతుందని అని కూడా ఆలోచిస్తున్నారు. అయితే టీటీవీ దినకరణ్ మాత్రం చాలా కీలకమైనటువంటి వ్యక్తి. దీనిపైన గతంలో ఫెరా కేసులో ఉల్లంఘించిన వ్యక్తిగా మద్రాస్ హైకోర్టు కూడా దాదాపు 25 కోట్ల రూపాయలు ఫైన్ వేసినటువంటి పరిస్థితి గత 2 నెలల కిందట జరిగింది. ఆ కేసులో కూడా ఈయన ట్రయల్ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఈడీ కూడా విచారించింది. సిబిఐ ఎంక్వైరీ కూడా పూర్తయినటువంటి సందర్భం ఇక్కడ తమిళనాడు నెలకొనుందని చెప్పవచ్చు. అయితే బట్ టీటీవీ దినకరణ్ కి పార్టీ పగ్గాలు అప్పచెప్పడం వెనుక కూడా రానున్న రోజుల్లో మరికొద్ది గంటల్లో జరగబోతున్నటువంటి రాజకీయ పరిణామాలకు ఈయనే కేంద్ర బిందువుగా నడుస్తాడు. అన్నాడీఎంకే పార్టీ శశికళ వర్గం నుంచి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కానీ ఈయనే తీసుకోబోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. పళనిస్వామి సార్ సెంగట్టయ్యను, ఆ తర్వాత ఎవరు సీనియర్ తంబిదురై కూడా కాకుండా కేవలం ఈయన చెప్పినట్టుగానే ఇక రానున్న రోజుల్లో నడవాల్సిన పరిస్థితి నెలకొంటున్నటువంటి సందర్భం ఇక్కడ తమిళనాడులో ఉండబోతుంది. ఓవరాల్ గా చూడాలి మరి టీటీవీ దినకరణ్ నియామకం ఎవరిపైన ఎలా ఇంపాక్ట్ చూపిస్తుందో. శశికళ వర్గం నుంచి ఎమ్మెల్యేలు ఈయన చెప్పినట్టు నడుచుకోవాల్సిన పరిస్థితి రానున్న నేపథ్యంలో ఇంకా ఏం జరుగుతుందన్నది ఆసక్తికరమైనటువంటి గేమ్ గా మారిందని చెప్పుకోవచ్చు. మనం అయితే అయితే ఈ డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవి అనేది అసలు లేదు, ఈయన కోసమే టీటీవీ దినకరణ్ కోసం సృష్టించారు అంటున్నారు. అదేవిధంగా పార్టీలో దీనికి సంబంధించి వ్యతిరేకత కూడా ఉంది అంటున్నారు. మరి ఏమంటున్నారు అసలు పార్టీలో? ఎంజీఆర్ మరణం తర్వాత జయలలిత చేతుల్లోకి అన్నాడీఎంకే పార్టీ వచ్చిన తర్వాత సాధ్యమైనంత వరకు కూడా ఎక్కడ డిప్యూటీ జనరల్ సెక్రటరీ పోస్ట్ అన్నది లేదు. ఉన్నప్పుడు ఎంజీఆర్ ఉన్నప్పుడు మాత్రం రామనాథన్ అని చెప్పే ఒక వ్యక్తి కొద్ది రోజుల పాటు అపాయింట్ చేశారు. మళ్ళా అతన్ని కూడా తొలగించి ఆయనకు వేరే పదవిని ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఒకసారిగా డిప్యూటీ జనరల్ సెక్రటరీగా టీటీవీ దినకర్ నియామకం జరగడంతో అన్నాడీఎంకే పార్టీలో ఉన్నటువంటి సీనియర్లకు కూడా ఇది షాక్ అని అనుకోవచ్చు మనం. అయితే దీనికి సంబంధించి కూడా కొద్దిమంది రియాక్ట్ అవ్వడానికి వెనుకడం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే శశికళ వర్గంలో ఉన్నటువంటి సీనియర్ నేతలంతా కూడా ఇప్పటికే దీనికి సంబంధించి ముందస్తు సమాచారం ఉంటుంది కనుక వారు ఇంకా తప్పనిసరి పరిస్థితిలో యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి నెలకొనుందని చెప్పవచ్చు. అయితే పన్నీర్సెల్వం వర్గంలో ఇప్పటికే వాళ్ళు 20 మందిని బహిష్కరించడం వెనుక కూడా ఈ యొక్క నిన్ననే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని కూడా మనం భావించవచ్చు. వాళ్ళు ఒకవేళ పూర్తి పార్టీలో ఉండి వ్యతిరేకిస్తే రానున్న రోజుల్లో ఇబ్బందులు ఎదురవుతాయన్నటువంటి ముందే ఊహించినటువంటి శశికళ వాళ్ళ ముందరిని 20 మందిని దాదాపు పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళు దీనిపై క్వశ్చన్ చేసే అర్హత లేదు కనుక టీటీవీ దినకర్ యొక్క పరిమితిని ఇంకా మరింత పెరిగే అవకాశం ఉందని భావించవచ్చు. అయితే శశికళ నియామకమే జనరల్ సెక్రటరీగా తాత్కాలికమని చెప్పి వాదిస్తున్న ఓ పన్నీర్సెల్వం మరి టీటీవీ దినకరన్ పై ఎలాంటి బౌండరీ వేస్తారు, ఎలాంటి గూగుల్ వేస్తారు అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అయితే ఈ దినకరన్ని డిప్యూటీ జనరల్ సెక్రటరీ గా నియమించడం అనేది శశికళ ఒక్క నిర్ణయమేనా? ఎందుకంటే గతంలో ఈయన జయలలిత
ఆయన బహిష్కరించారో అన్న ఒక ఇది ఉంది సో మరి ఇది కేవలం శశికళ నిర్ణయమేనా లేకపోతే పార్టీలో ఎవరైనా సపోర్ట్ ఉందా అంటే ఇప్పుడు పార్టీ జనరల్ సెక్రటరీ హోదాలో ఏమైనా నియమించే అవకాశం శశికళ ఉన్న నేపథ్యంలో మోర్ ఓవర్ ఆవిడ మరికాస్త పట్ల జైలుకు తరలిస్తున్న నేపథ్యంలో కూడా పార్టీని నడిపించాల్సిన వ్యక్తి తనకు కమ్యూనికేట్ చేయాల్సిన వ్యక్తి ఒకరు అవసరము అలాగే కుటుంబ సభ్యుడు ఉన్నటువంటి ఎందుకంటే గతంలో జైలంత దగ్గరలో ఉన్నప్పటి నుంచి కూడా మొత్తం జైలంత ఉన్నప్పటి నుంచి కూడా మొత్తం శశికళ వారి కుటుంబ సభ్యులు దాదాపు 20 మందికి పైగా కూడా ఇక పార్టీని నడిపించినటువంటి ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఓపెన్ చేయడంలో అనేక రకమైనటువంటి బహిరంగ ప్రకటనలు కూడా చేయడం జరిగింది. టీటీవీ దినకర్ నియామకం పట్ల కేవలం శశికళ నిర్ణయమే, దాన్ని కీలకమైనటువంటి నేతలు ఎడపాడి పళనిస్వామి కానీ ఆ తర్వాత నెక్స్ట్ పందిగురయ్యి తర్వాత సెంగోటితో పాటు అందరికీ సమాచారం అందించినట్టుగా సమాచారం మనకు వస్తుంది. అయితే ఇంకా దినకరం తప్ప ఎవరు నడిపించలేరు అన్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ఎందుకంటే ఇలవర్షి అన్నటువంటి వ్యక్తి ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పులో ఏ3గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకా ఆవిడ కూడా ఇక్కడ ఉండటం లేదు. జైలు తెలుసుకున్నటువంటి పరిస్థితుల్లో ఇక ఇప్పటికే ఆవిడ భర్త నటరాజన్ దూరంగా ఉన్నారని వస్తుంది. ఆయనకి పార్టీ పగ్గాలు అప్పచెప్పడం కనుక దానిపై కూడా శశికళ మౌనంగానే ఉన్నారు. ఇక టీటీవీ దినకరం మినహా ఎందుకంటే అటు ఢిల్లీలో కానీ ఇటు రాజభవన్ సంబంధించినటువంటి వర్గాల్లో కానీ ఆయన మాటలు జరపాలంటే అంటే ఎడపాడి పళనిస్వామిని ముందుకు నడిపించాలంటే టీటీవీ దినకరం కీలకంగా మారినటువంటి పరిస్థితుల్లో ఇంకా వేరే ప్రత్యామ్నాయం లేనటువంటి సిచ్యువేషన్ కూడా ఇక్కడ నెలకొని ఉంది. ఇంకా ఆయన అడుగుజాడల్లోనే పార్టీ కూడా నడవాల్సిన అవసరం ఉందని మాత్రం మనం భావించవచ్చు.